1719 Sreenidhi ready ga undi, so please welcome her. తీసుకోవాలన్నట్టు సంగతులు అన్ని ముచ్చట్లు అన్ని కొట్టేసింది మొత్తం. అన్నీ కూడా చక్కగా స్వరస్థానాల్లో పాడారు. కాకపోతే ఒరిజినల్ సాంగ్ మీద కొంచెం చిన్న చిన్న ప్రయోగాలు, ఈ పోటీ కదా అందుకని బాగున్నాయి, డెఫినెట్గా బాగున్నాయి. పాటను కొరికి నమిలి తిని జీర్ణం చేసినట్లు చాలా బాగా పాడారు. మంచి భవిష్యత్తు ఉంది. శ్రీనిధి నువ్వు స్టేజ్ మీద ఉండి పాడుతుంటే నీకు తెలియదు మమ్మీ ఇక్కడికి వచ్చి నిజంగా కళ్ళంతా మేలు పెట్టుకున్నారు. అలాగే విశ్వనాథ్ గారు నీ కాంప్లిమెంట్స్ ఇస్తుంటే నీ కళ్ళలో కూడా కొంచెం ఆనంద భాష్కర్ చూశాను. హౌ డస్ ఇట్ ఫీల్ బీయింగ్ దేర్? నిజంగా చెప్పాలంటే కే విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్స్ ఇప్పుడు చాలా రేర్ అండి. ఎందుకంటే సంగీత సాహిత్యాలకు వాల్యూ ఇచ్చి ట్రెడిషన్ని నిలబెట్టాలి అనుకునే డైరెక్టర్ ఆయన. సో అంత వాల్యూస్ ఉన్న పాటలను మాకు పాడడానికి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి నిజంగా వి రియలీ ఓ అవర్ లైఫ్స్ టు హిమ్. అలాంటి పాటలు పాడడం వల్ల క్లాసికల్లో ఈ అమ్మాయికి ఎంత నాలెడ్జ్ ఉంది, ఈ అబ్బాయికి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత పాడగలరు అనేది తెలుస్తుంది. ఇప్పుడు బీట్ సాంగ్స్ అందరూ చేస్తున్నారు, అందరూ పాడగలుగుతున్నారు. వర్త్ తెలియాలంటే ఇలాంటి సాంగ్స్ కావాలి. అలాంటి సాంగ్ నేను ఓపెనింగ్ ఆయన ముందు పాడడం అంటే నిజంగా ఇట్స్ అ డ్రీమ్. ఇప్పుడు ఆయన నా పాట డైరెక్ట్ గా విని ఆయన కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది నిజంగా నేను చాలా ఈ పర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళటం సాధ్యమా కాదు? నేనైతే డెఫినెట్ గా వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? వాట్ ఐ ఫీల్ ఇస్ నాకు గెలుపు అవటం అనే సంబంధం లేదు. నా పాట ఇంకొకరికి ఆనందపరిస్తే చాలు, అంతకన్నా నాకేమవుతుంది? అది ఆ క్రియేటర్ ని ఆనందపరిచింది అంటే ఇంకా నాకు ఇంకంతకన్నా ఏమవుతుంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన శంకరాభరణం మూవీ నుంచి అద్భుతమైన పాట పాడి వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు.